హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ జ్యోతి తెలుగు. ఈరోజు ఒక మంచి ఐడియా అయితే ఇక్కడ షేర్ చేయబోతున్నాను. మన ఇంట్లో పనికిరాని బెల్ట్, స్కూల్ బెల్ట్స్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మ్యాక్సిమం అందరికీ యూజ్ ఉంటుంది. ఇంట్లో పనికిరాని అంటూ ఏమీ ఉండవండి. ఈ బెల్ట్ కూడా పిల్లలు స్కూల్, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మనకి ఇటువంటి బెల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, కాబట్టి దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దీనికోసం 2 టిప్స్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. దీనికి ఉన్న బకిల్ తీసేసేయాలండి. ఫస్ట్ అయితే బకిల్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. దీనికి అటు ఇటు కూడా మనకి బుక్స్ ఉంటాయి కదా, వాటిని మనం హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా హ్యాంగ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ స్కూల్ బెల్ట్స్ అనేవి నార్మల్ బెల్ట్స్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో అందుకోసం దీన్ని హ్యాంగర్గా నేను చూపించబోతున్నాను. అది ఎలా అంటే, మనకి ఎంత సైజ్ అయితే అంత సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ కొన్ని ఇళ్లలో హ్యాంగర్స్ అంటే స్టీల్ హ్యాంగర్స్ కానీ లేకపోతే ఏదైనా ఐరన్ హ్యాంగర్స్ కానీ లేనప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. మేము రెంట్కి దిగిన ఇంట్లో ఒక డోర్కి ఇలా ఆల్రెడీ హోల్స్ పెట్టేసి ఉన్నాయి, అంటే హ్యాంగర్స్ వాళ్ళు రిమూవ్ చేస్తారనమాట. సో అదే ప్లేస్లో నేను ఇది ఫిక్స్ చేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాను కదండి. ఈ విధంగా మనం అటు ఇటు కూడా స్క్రూస్ పెట్టి ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనం ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. నేను డీమార్ట్లో నార్మల్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ హుక్స్ తీసుకున్నానండి. అవి కాకపోయినా మన ఇంట్లో హ్యాంగర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని హ్యాంగర్స్ అయితే అన్ని పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ ఇది నేను పెట్టింది, చాలా వెయిట్ అయితే కాస్తుంది. జీన్ ప్యాంట్స్ కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా బాత్రూమ్స్లో హ్యాంగర్స్ లేకపోయినా కూడా ఈ విధంగా మనం బెల్ట్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను స్టెయిన్లెస్ స్టీల్ హుక్స్ పెడుతున్నాను, అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది 60 రూపీస్ అనమాట. ఈచ్ 10 రూపీస్ పెట్టి నేను డీమార్ట్లో తీసుకున్నాను. 6 హుక్స్ 60 రూపీస్, అది ఆఫర్లో వచ్చింది. 100 రూపీస్ది 60 రూపీస్కి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో టిప్, ఆ విధంగా మనం గోడకి మేకులు కొట్టడానికి చాలా కష్టం కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ గోడలు మనకి ఈజీగా దిగవు, కాబట్టి ఒక మేకున్నా కూడా మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఎన్ని హుక్స్ ఉన్నా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్ పెట్టి నేను స్టెయిన్లెస్ స్టీల్ హుక్స్ పెట్టాను అనమాట. ఈ విధంగా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఒక్క మేకుతోనే. ఇంకా ఇలాంటివి ఎన్ని బెల్ట్ ఉన్నాయో అన్ని బెల్ట్ కూడా మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.